గణానాంత్వా గణపతి వామహే కవిం కవీనామపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా ఆన్ బ్రహ్మణస్పత ఆనస్పృణ్ణం నూతిభిసీద సాదనం. శ్రీ మహాగణపతియే నమః, శ్రీమాత్రే నమః. ముందుగా ఊర్ధ్వలోకంలో ఉన్న నా మాతాపితృలకు శిరసు వంచి నమస్కారము చేయుచున్నాను. కృష్ణమూర్తి పద్ధతి జ్యోతిష్యమునకు మూల పురుషుడు అయిన జ్యోతిష్య మార్తాండ జోస్యం అన్నయ్య స్వర్గీయ శ్రీ కేఎస్ కృష్ణమూర్తి గారికి శిరసు వంచి భక్తిగా ప్రణామము చేయుచున్నాను. తులసి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీ తులసి రామచంద్రప్రభు గారు వారి యొక్క దయార్థ హృదయముతో తులసి న్యూస్ ఛానల్ను ప్రారంభించి యూట్యూబ్ ద్వారా అనేక కార్యక్రమములు ప్రసారము చేయించుచుండగా ప్రపంచవ్యాప్తముగా వీక్షిస్తున్న ఆశేష ప్రేక్షకులలో నాకన్నా పెద్దవారికి నమస్కారం చేయుచూ పిన్నలకు ఆశీస్సులు అందిస్తూ ఈరోజు పంచాంగ ఫలితములు మరియు దినఫలితముల కొరకు అత్యంత ఆసక్తితో చూస్తున్న మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు శనివారం 29 జూన్ 2019, శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్టమాసం, కృష్ణపక్షం, తిథి ఏకాదశి, ఉదయం 6:45 వరకు. ఈరోజు యోగిని ఏకాదశి పర్వదినము, నక్షత్రము భరణి, ఉదయం 9:58 వరకు, సూర్యోదయము ఉదయం 5:47, సూర్యాస్తము సాయంకాలం 6:49, వజ్రము రాత్రి 10:00 నుంచి 11:00 వరకు, దుర్ముహూర్తం 5:41 నుంచి 7:25 వరకు, అమృత ఘడియలు ఉదయం 6:40 వరకు, ధృతియోగం రాత్రి 9:46 వరకు, బాలవకరణం ఉదయం 6:45 వరకు, కౌలవకరణం సాయంకాలం 6:33 వరకు, రాహుకాలం ఉదయం 8:56 నుంచి 10:33 వరకు, అభిజిత్ లగ్నం 11:44 నుంచి 12:36 వరకు. గర్భిణీ స్త్రీలకు సిజేరియన్ ఆపరేషన్కు ఈరోజు అనుకూలమైన సమయం. ఈరోజు నక్షత్రం కృత్తిక, మధ్యాహ్నం 1:30 నుంచి 3:20 వరకు అనుకూలమైన సమయం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ దినం అనుకూలముగా ఉన్న గ్రహములు చంద్ర, రవి, బుధ, శుక్ర, రాహువులు. ప్రతికూల గ్రహములు కూజ, గురు, శని, కేతువులు. ఇటువంటి గ్రహస్థితిలో ఈరోజు ఫలితములు నూతన పదవి, ధర్మచింతన, సంతోషము, మనసుకు శాంతి, తోబుట్టు వలన లాభము, దగ్గర ప్రయాణములు సూచిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు, స్వల్ప నష్టాలు కలుగుతాయి. కొందరికి ప్రభుత్వం వారిచే సన్మానాలు కలగవచ్చు. సంఘములో పలుకుబడి పెరుగుతుంది. విజయాలు శత్రుజయము సూచిస్తున్నాయి. ప్రతికూల ఫలితాలు పరిశీలిస్తే జ్వరము, రక్తపోటు, అధిక మగుట, స్వల్ప మనోవేదన, స్థాన చలనము, ఎక్కువ శ్రమ, తండ్రికి అనారోగ్యము కలగవచ్చు. దూర ప్రయాణాలు కూడా సూచిస్తున్నాయి. ఈ రాశివారు గ్రహదోషమునకు దగ్గరలో ఉన్న శివాలయం దర్శించండి, మంచి ఫలితాలు పొందుతారు. తరువాత వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ దినము 6 గ్రహములు అనుకూలముగా లేవు. రవి, చంద్ర, బుధ, శని, రాహు, కేతులు అనుకూలముగా లేవు. కుజ, గురు, శుక్రులు అనుకూలముగా ఉన్నారు. కంటికి సంబంధించిన వ్యాధులు కలగవచ్చును. ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు కొంతమందికి కలుగు అవకాశం కలదు. మీ యొక్క స్నేహితుల వలన కానీ, పై అధికారుల వలన కానీ ఇబ్బందులు కలుగుతాయి. మనస్సు చాలా ఇబ్బందిగా ఉంటుంది. శారీరక బలహీనత, సుఖము తక్కువ, విషజ్వరములు కలుగు అవకాశము ఈరోజు కలదు. వాహనముల పట్ల చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. ఇక ఈ గ్రహ అనుకూల పరిస్థితులు పరిశీలించినచో కొందరికి నూతన పదవి వచ్చు అవకాశం కలదు. అధికారుల ప్రేమకు కొందరు నోచుకుంటారు. ధనం యొక్క ఆదాయం సుమారుగా ఉంటుంది. ఆరోగ్యము అనుకూలముగా ఉండునట్లు తృతీయంలో ఉన్న కుజగ్రహం సహకరిస్తాడు. ఈ రాశివారు తప్పక హనుమాన్ జలసి చదువుకోండి, మంచిగా ఫలితములు పొందండి. తదుపరి మిథున రాశి. ఈ రాశివారికి 7 గ్రహములు అనుకూలముగా లేవు. రవి, కుజ, బుధ, గురు, శని, రాహు, కేతులు అనుకూలులు మాత్రం కాదు.
చంద్ర శుక్రుడు మాత్రమే అనుకూలరు. దీనివలన ఆత్మగౌరవమునకు భంగము, అంతస్తుకు భంగము, ధనము వ్యయము, శారీరక అనారోగ్యము, ఊహించని ఖర్చులు, గ్యాస్ సంబంధిత వ్యాధులు, అలసట, బంధువులలో కానీ కుటుంబంలో వారికి కానీ గొడవలు, పనులలో తరచు ఆటంకాలు, దుష్ట ఆలోచనలు, వ్యాపారంలో భాగస్వామితో ఇబ్బందులు, సంతానమునకు అనారోగ్యము, విషవ్యాధులు కలుగుటకు అవకాశం కలదు. భార్యాభర్తలు కలహాలు పొందుట జరుగుతుంది. ఇక మంచి ఫలితాలు చూస్తే చంద్రుని మంచి చలనం వలన మానసిక ధైర్యం కలుగుతుంది. శుక్రుని మంచి చలనం వలన కొంత పరిస్థితులు అనుకూలముగా మారి మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. ఈ రాశివారు దగ్గరలో ఉన్న సాయిబాబా గుడిలో శనగ గుగ్గలు సమర్పించండి, మంచి ఫలితాలు పొందండి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి 4 గ్రహములు అనుకూలముగా లేవు. రవి, కుజ, బుధ, రాహువులు 5 గ్రహములు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. చంద్ర, గురు, శుక్ర, శని, కేతువులు అనుకూలంగా లేవు. ముందుగా ప్రతికూల ఫలితాలు పరిశీలిద్దాం. ఆఫీసులోను, ఇంటిలోనూ గొడవలు, మనసుకు ప్రశాంతత, పై అధికారుల వలన గొడవలు కలుగుతాయి. స్త్రీలతో ఇంటిలో కలహాలు, రకరకాల వేదనలు ఉంటాయి. అయినప్పటికీ అనుకూల గ్రహములు అధికముగా ఉన్న కారణమున కొంత పరిష్కారం కలుగుతుంది. అనుకూల గ్రహ సంచారం వలన ఉద్యోగులకు విజయము కలుగుతుంది. గురుగ్రహ అనుకూలత వలన వ్యాపారస్తులకు లాభం కలుగుతుంది. వివాహములు జరుగుట కానీ, వివాహాది శుభకార్యములకు హాజరవుట కానీ జరగవచ్చును. విద్యార్థులకు చాలా మంచిది, సంతానమునకు కూడా మంచిది. నూతన వస్త్రములు ధారణ చేయవచ్చును, కొనుగోలు చేయవచ్చును. స్నేహితుల ద్వారా ధనలాభము కలగవచ్చును. ఆరోగ్యం కుదురబడును. స్త్రీల ద్వారా లబ్ధి కలగవచ్చును. దుష్టగ్రహ దోష నివృత్తి కొరకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేసుకోండి, మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు 3 గ్రహములు అనుకూలముగా ఉన్నాయి. రవి, శుక్ర, రాహువులు అనుకూలం. మిగిలిన 6 గ్రహములు అనుకూలముగా లేవు. ఈ కారణమున ఈ రాశి వారికి మనోవేదన, అనారోగ్యము, వృత్తిలో పై అధికారుల మాట పట్టింపులు, వ్యాపారస్తుల గొడవలు, కోర్టు కేసులు, సంతానములకు అనారోగ్యము, కర్షకులకు విచారము, రాజకీయ నాయకుల సంఘంలో పలుకుబడి తగ్గుట మొదలగునవి ఉండవచ్చును. భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానముతో మాట పట్టింపులు, కొన్ని చోట్ల సంతానమును దూరముగా ఉండుట జరగవచ్చును. తలత్రిప్పుట, నీరసము, నిస్సత్తువ వచ్చును. ఏకాదశ రవి చలనం వలన కొందరికి ఈ ఫలితములో మార్పు కలుగును. వృత్తిలో విజయము, ఆరోగ్యం కుదురపోట మున్నగునవి కలగవచ్చును. ఈ రాశివారు హనుమాన్ జలిస పథకంసార్లు చదువుకోండి, మంచి ఫలితము పొందండి. నూతన సింధూరము ధరించండి. తదుపరి కన్యారాశి. ఈ రాశి వారికి రవి, కుజ, బుధ 3 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. మిగిలిన 6 గ్రహములు ప్రతికూలము. అష్టమ చంద్రుడి వలన స్వల్ప కష్టములు, తృతీయ గురువు వలన తోబుట్టులతో మాట పెట్టింపు, దగ్గర ప్రయాణం వలన ఇబ్బందులు, తోబుట్టులకు అనారోగ్యము కలగవచ్చును. చతుర్థ శని వలన వాహనములతో ఇబ్బంది కలగవచ్చును. తల్లికి అనారోగ్యము కలగవచ్చును. కీర్తికి కొంత ఆటంకం కలుగుతుంది. జ్వరము, అజీర్తి, కడుపులో బాధ కలగవచ్చును. ఇక అనుకూల ఫలితాలు గమనిస్తే రవి వలన ఉద్యోగస్తులకు విజయము కలుగుతుంది, ఆరోగ్యం కుదురపడుతుంది. కుజుని, బుధుని ఏకాదశి చలనం వలన తలచిన పనులు నెరవేరుటకు అవకాశం కలదు. సంతానం ద్వారా మేలు జరుగును. ఈ రాశి వారు ఆదిత్య హృదయం చదువుకోండి, మంచి ఫలితాలు పొందండి. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి రవి, కుజ, రాహుగ్రహములు మాత్రము అనుకూలము కాదు. మిగిలిన 6 గ్రహములు అనుకూలముగా ఉన్నాయి. తండ్రికి అనారోగ్యం కలగవచ్చును. దూర ప్రయాణములలో ఇబ్బందులు కలగవచ్చును. కుజుడు మిశ్రమ ఫలితములు సూచించుతూ ఉన్నాడు. వ్యాపారస్తులకు బాగుండును, ఆదాయము బాగుండును. ఉద్యోగస్తులకు ఈరోజు మంచి జరుగును. పై అధికారుల వలన అనుగ్రహం కలుగును. కొత్త పదవి ఆశించవచ్చును. స్త్రీల ద్వారా లాభము, సంఘములో పలుకుబడి కీర్తి కలుగును. విద్యార్థులకు మంచి జరుగును. తోబుట్టుల ద్వారా మేలు జరగవచ్చును. కుటుంబం ద్వారా సంతోషకరమైన వార్తలు వింటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం
ఈ రాశి వారు చదువుకోండి, తప్పక మంచి ఫలితాలు కొలుస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చంద్ర శుక్రగ్రహములు రెండు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి, మిగిలినవన్నీ ప్రతికూలముగా ఈరోజు ఉన్నాయి. ఆరోగ్యం సుమారుగా ఉంటుంది, చెడు వార్తలు వినుటకు అవకాశం కలదు, జ్వరము, కడుపులో బాధ, ఆహారం అరగకుండా జరగవచ్చును, తండ్రికి అనారోగ్యం కూడా సూచిస్తోంది. వాహనములు ఉన్న ప్రమాదము కూడా పొంచి ఉన్నది, వాహనములు చాలా జాగ్రత్తగా ఈ రాశి వారు నడుపుకోవలను. ఉద్యోగస్తులకు పదవీ గండం కలదు, పై అధికారుల వలన మనస్తాపము కలుగును, వ్యాపారస్తులకు ధన నష్టము జరుగు అవకాశం కలదు, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదములు కలగవచ్చును. ఈ రాశిలో ప్రతి వారికి మనసుకు శాంతి తక్కువగా ఉంటుంది. ఈరోజు శనికి ఈ రాశి వారు తైలాభిషేకం చేయించుకోండి, నల్ల నువ్వులు దానమగేయండి, మంచి తప్పక జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారికి ఈరోజు బుధగ్రహం ఒక్కటే అనుకూలంగా ఉన్నది, చేపట్టిన పనుల్లో విజయము, లాభము, ఆనందము కలగవచ్చును, మిగిలిన గ్రహ ప్రతికూలత వలన ఈ ఫలితములకు ప్రతిబంధకం ఏర్పడుతుంది. కడుపులో వికారము, గ్యాస్ పెరుగుట, అజీర్తి, సంతానములైన ఇబ్బందులు, వాహనముల వలన కానీ ఇతరత్ర ఆయుధముల వలన కానీ ప్రమాదము కలుగుటకు అవకాశం ఉండదు, ఇతరులను ఆశ్రయం పొందడం జరుగుతూ ఉంటుంది. దూర ప్రయాణములు కలగవచ్చును, స్త్రీల ద్వారా చికాకులు కలుగుతాయి, విష జ్వరములు కలుగు అవకాశం ఉంది, గర్భాశయ వ్యాధులు కానీ జననేంద్రియ వ్యాధులు కానీ వచ్చుటకు అవకాశం కలదు. ఈరోజు ఉద్యోగస్తులకు పై అధికారులతో మాట పట్టింపులు కలగవచ్చును. ఈ రాశి వారు దగ్గరలో ఉన్న శివాలయం దర్శించండి, శివునికి అభిషేకం చేయించుకోండి, తప్పక మంచి జరుగుతుంది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి మూడు గ్రహములు అనుకూలముగా ఉన్నవి, మిగిలిన ఐదు గ్రహములు ప్రతికూలముగా ఉన్నవి. చంద్ర, కుజ, బుధ, శుక్ర, శని, కేతువులు అనుకూలులు కాదు. పనుల్లో తరచు ఆటంకాలు కలుగుతాయి, విచారము, దుఃఖము కలగవచ్చును, వ్యాపారంలో భాగస్వామితో గొడవలు, విభేదాలు కలుగుతాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది, గ్యాస్ ట్రబులు, కడుపు నొప్పి కలగవచ్చును, అర్థము లేని ప్రయాణములు చేస్తారు, ఆర్థికపరమైన చిక్కులు ఎదుర్కొంటారు, దూరదేశ ప్రయాణములు సూచిస్తుంది, స్త్రీల వలన గొడవలు కలగవచ్చును, గ్రహ అనుకూలత వలన కొంత మిశ్రమ ఫలితాలు ఈ రాశి వారు ఈరోజు అనుభవిస్తారు. ఉద్యోగంలో చికాకులు తగ్గుతాయి, చేసిన పనుల్లో విజయం కూర్చడానికి గురువు అనుకూలముగా ఉన్నాడు, సంతానములకు మేలు జరగడానికి అవకాశం ఉంది, కొందరికి స్త్రీల ద్వారా లబ్ధి పొందుతారు. ఈ రాశి వారు ఆదిత్య హృదయం 11 సార్లు చదువుకోండి, తప్పక మంచి జరుగుతుంది. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ దినము గురు, రాహుగ్రహములు అనుకూలముగా లేవు, పంచమ రవి కారణమున కార్యాలయంలో గొడవలు, అనుకోని దుష్ట పరిస్థితులు కలుగును, సంతానములకు అనారోగ్యం కలుగును, వాహనముల వలన కానీ ఆయుధముల వలన కానీ విష జంతువుల వలన కానీ విష పదార్థ సేవనం వలన కానీ ఆపద పొంచి ఉన్నది, కొందరికి భార్య పిల్లలకు దూరముగా నివసించే పరిస్థితి కలగవచ్చును. అయినప్పటికీ ఇతర గ్రహముల అనుకూల చలనం వలన దుష్ట ఫలితముల తీవ్రత తగ్గగలదు, వ్యాపారస్తులకు లాభ నష్టములు సమముగా ఉండును, శత్రు విజయము కలుగును, కొందరికి ఉద్యోగంలో స్థానచలనము కలగవచ్చును, పదవిలో ఉన్నతికి అవకాశం కలదు. శనికి తైలాభిషేకం ఈ రాశి వారు చేయించుకోండి, శివాలయం దర్శించుకోండి, తప్పక మంచి జరుగుతుంది. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి రెండు గ్రహములు మాత్రమే అనుకూలముగా ఉన్నాయి, వీరికి కానీ వీరి తల్లికి కానీ అనారోగ్యము కలగవచ్చును, ఎముకలు, కీళ్ళ సంబంధిత వ్యాధులు కలుగును, ఉద్యోగస్తులకు పై అధికారుల వలన ఇబ్బందులు కలగవచ్చును, వ్యాపారస్తులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు మాత్రమే కలుగుతాయి, సంతానం ద్వారా చికాకులు, మానసిక క్షోభ కలగవచ్చును, ఒక రకమైన విరక్తి భావము ఈ రాశి వారికి ఈరోజు కలుగుతుంది, విద్యార్థులకు ఈ దినము మిశ్రమ ఫలితములు కలుగుతాయి, వాహనముల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణములలో చికాకులు, ధన ప్రాణ నష్టము జరుగు అవకాశం కలదు, తల్లికి అనారోగ్యం సూచిస్తుంది. వీరు దగ్గరలో ఉన్న సాయిబాబా గుడిలో శనగ గుడ్లు పంచండి, మంచి ఫలితాలు పొందండి. ఇవి ఈరోజు దిన ఫలితాలు. ఈ దిన ఫలితము వీక్షిస్తున్న ప్రేక్షకులకు ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనకు ఉన్న రాశులు 12, ప్రపంచంలోని జనాభా అంతా ఈ 12 రాశుల్లోనే జన్మిస్తారు. ఈ ఫలితాలు అందరికీ నిర్దేశించబడినవి, సామాన్యమైనవి మాత్రమే అని
ప్రేక్షకులు గ్రహించవలను. పూర్తిగా 100% సరిపోవట అసంభవం. ఈ ఫలితములు మీకు కొంతైనా సరిపోయినా అది ఆ గాయత్రి అమ్మవారి దయయే కానీ నా ప్రజ్ఞ ఏమీ కాదు. ఫలితములు సరిపోకున్నా నేను నేర్చుకున్న విద్యలో నా అవగాహన లోపం అని గ్రహించగలరు. నిర్దిష్టమైన ఫలితములు కావాలను అనుకునినా పూర్తిగా మీ జాతక చక్రం వేసినా కానీ తెలియవు. జాతక చక్రము మరియు జ్యోతిష సలహా సంప్రదింపులకు సంప్రదించవలసిన నా చిరునామా పూసపాటి కృష్ణ సూర్యకుమార్, శ్రీవత్సావాసు జ్యోతిష నిలయం, 5-10-2 సెకండ్ ఫ్లోర్ సి 2వ లైను 9వ వార్డ్ రోడ్డు గౌరీశంకర నిలయం, బ్రాడీపేట, గుంటూరు 2. నా ఫోన్ నెంబర్ 9290042432. మరొకసారి నా ఫోన్ నెంబర్ 9290042432. ఈ విద్య నేర్పిన నా గురుదేవులకు ధన్యవాదములు తెలుపుతూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహిషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.